యూట్యూబ్లో కనిపించే టీవీ అవన్నీ వేరే ఉంటాయి కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి నేను ఆయనని తండ్రిగా భావించాను చాలా సేవా కార్యక్రమాల్లో కలిసి వర్క్ చేశాము ఈ మధ్య నేను ఒక 3 మంత్స్ నుంచి కలవట్లేదు మాట్లాడటం లేదు 2 డేస్ బ్యాక్ వైజాగ్ లో ఉంటే కాల్ చేశారు నాకు కాల్ చేసి చాలా ఆయాసపడుతూ మాట్లాడుతున్నారు ఎట్లా అంటే కుత్రమా అని ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది నేను ఎంత వర్క్ లో ఉన్నా సరే పక్కకు వచ్చేసి ఏమైంది నాన్నగారు ఏమైనా ప్రాబ్లమా వెంటనే వచ్చాయనా అంటే ఏం ప్రాబ్లం లేదమ్మా నార్మల్ గానే ఉన్నాను నువ్వు ఎప్పుడు వస్తావు సిటీకి అన్నారు 2 డేస్ లో వస్తాను నాన్నగారు అని చెప్పిన చెప్తే సరే నిమ్మలంగానే రాను ప్రాబ్లం ఏం లేదు కొంచెం హెల్త్ బాగాలేదు వడదెబ్బ తాకింది వైజాగ్ వెళ్ళొచ్చానని చెప్పారు ఆ తర్వాత అడ్మిట్ అయ్యింది ఇదంతా నాకేం తెలీదు నేను వర్క్లో ఉన్నాను ఫోన్ చూడను ఏం చూడను మీరే కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా మీ నాన్నగారు చనిపోయారు అంటే నేను అప్పుడు చూశాను యూట్యూబ్ నిజంగా షాకింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 3 మంత్స్ నుంచి చాలా బిజీ వర్క్లో ఉన్నాను చూడటం కుదరలేదు కలిసి వర్క్ చేయటం ఆయన కూడా షూట్స్లా అక్కడ ఇక్కడ ఈవెంట్స్లా తిరుగుతున్నారు సో ఇద్దరు కలిసి మాట్లాడటం కానీ జరగలేదు మధ్యలో ఆ ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది కానీ చాలా బాధ అనిపిస్తుంది నాకు ఏం చెప్పాలి అసలు అంటే రాకేష్ మాస్టర్తోనే మీరు అంటే ఒక నాన్నలాగా భావించాలి అని చెప్పి అంటే అంతకుముందు అసలు మీకు పరిచయం లేదు కదా సో ఎలా అసలు ఎలా పరిచయం అయింది అసలు అది రాహుల్ సిప్పిల్గంజ్ అని సింగర్ ఉన్నారు కదా ఆయన యాక్ట్రెస్ కూడా ఆయన నాకు ఫ్రెండ్ తను నాన్నగారిని చూడటానికి వచ్చారు వస్తా ఆ రోజు తన బర్త్డేనో ఏదో ఉంది బర్త్డేనే ఏదో ఆశ్రమంలో ఏమన్నా పెడదాము అని అంటే నేను తనతో వచ్చాను అప్పటి వరకు అసలు నాన్నగారు అక్కడ ఉంటారు అవన్నీ నాకు తెలియదు వచ్చిన తర్వాత డాన్స్ మాస్టరు ఉంటారు ఆయన కూడా మనలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మనం వెళ్ళి మాట్లాడదాం అన్నారు ఆయన ఎవరో నాకు తెలియదు నేను రానని చెప్పిన సినిమా వల్ల అంటే కొంచెం దూరం ఉండేదాన్ని చెప్పలేక ఆయన వచ్చేసాడు నమస్కరించారు మాట్లాడుతుండగానే ఈయన కూతురమ్మ అని నన్ను దగ్గర తీసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగింది అప్పుడు నాకేమనిపించింది అంటే బయట సినిమా వాళ్ళు అంత భయంకరం కాదు మనలానే ఉన్నారు అన్నట్టు నేను మాట్లాడాను అప్పుడే నాన్నగారు అని పిలిచాను ఆల్రెడీ పెద్ద నాన్నగారు ఉన్నారు కదా అప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే బాండింగ్ మేము కలిసి చాలా కాలం వర్క్ చేద్దాం అనుకున్నాము ఒక్కటైతే మంచి జరిగింది నాన్నగారు లైఫ్లో అప్పుడు నేను పరిచయమైన మొదటి నుంచి చరణ్ని కానీ చల్లని కానీ అమ్మని కానీ కలవాలని ఆయన చాలా ఆరాటపడుతుండే లాస్ట్ మినిట్లో ఒక హాఫ్ అన్ అవర్ చనిపోతారనగా రావటం అసలు మాట్లాడారో లేదో తెలియదు కానీ జస్ట్ వాయిస్ అయితే విన్నారు కన్నీరు పెట్టుకున్నారని తెలిసింది ఇదే ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగి ఉంటే ఆయన బతికి ఉండేది ఆయన చుట్టూ ఉన్న శక్తులు ఆయనని ఆయన దాకా రాని భార్య పిల్లల్ని దగ్గరికి రానివ్వలేదు చాలా ట్రై చేసి నేను ఫ్యామిలీతో కూడా మాట్లాడాను నాన్నగారు కూడా రావడానికి ఇష్టపడ్డారు నాకు ఫోన్లో కూడా అదే చెప్పారు నీకు అమ్మ ఏమన్నా కాల్ చేస్తుందమ్మా చరణ ఏమన్నా కాల్ చేస్తుందా అని అడిగిండు చేయట్లేదు నాన్నగారు అప్పుడు మీతో కార్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది తప్ప వేరే కాదు అప్పుడు చరణ్ కోపంతో మాట్లాడి ఉండే నా ఈ విషయం మాట్లాడటం కోసం అయితే అక్క నువ్వు కాల్ చేయకు నీ నెంబర్ బ్లాక్ చేస్తా అని చెప్పిండు చెప్పేలాగి నాకు కొంచెం నొప్పి అనిపించింది పిల్లలు ఎంత హార్ట్ అయ్యారో కదా అట్లా సరే టీ కొంచెం టైం తీసుకుందాము తర్వాత వెళ్ళి అమ్మతోనే మాట్లాడదాంలే అని నేను అనుకున్నాను ఇంకా మనం వర్క్స్ ఉంటాయి కదా క్యాజువల్గా ఇక వర్క్లో పడి ఇంకా పట్టించుకోలేదు ఈలోపు ఇట్లా జరిగింది డ్రింక్ మానిపీనికి అయితే చాలా చాలా ట్రై చేసింది 3 మంత్స్ అయితే మానేసిండు ఆ తర్వాత మళ్ళీ ఎవరన్నా టూర్ తీసుకెళ్తారు వాళ్ళు ఇల్లు చిల్లరోళ్ళు వీడియోల కోసం డ్రింక్ చేపించి ఆయనతో ఎలాంటి వీడియోలు అంటే అలాంటి వీడియోలు అన్కాన్షియస్గా ఉంటాడు కదా డ్రింక్ చేసిన తర్వాత డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న వాళ్ళు ఫ్యామిలీ దగ్గరికి రానివ్వలేదు చాలా బాధపడుతున్నాను ఆయన పోవటం వల్ల ఎవరైనా నష్టపోయారు అంటే నాకంటే మనకంటే వాళ్ళ పిల్లలు భార్య ఎక్కువగా బాధపడుతున్నారు ఫ్యామిలీ కూడా మిమ్మల్ని పరిచయం చేశారు ఫ్యామిలీతో కూడా మీకు మంచి అనుబంధం ఉంది ఫోన్లోనే ఎప్పుడు వెళ్ళలేదు ఇంటికి వెళ్ళలేదు మాట్లాడలేదు ఫోన్లో మాట్లాడేదాన్ని చరణ్తోని పాపతోని ఫోన్లో మాట్లాడేదాన్ని అయితే ఆయన ఫ్యామిలీ దగ్గరికి రావాలనుకున్నా కానీ రానివ్వకుండా కొంతమంది ఆపారు అంటున్నారు కదా ఎవరు ఆపారు పెద్ద మనుషులే ఉన్నారు ఇప్పుడు పెద్ద నాన్నగారు అక్కడ ఉంటారు కదా ఆయన అంటారు వద్దమ్మా ఆయన వెళ్ళడు నీకు అట్లానే చెప్తారు అని నాతో చాలాసార్లు చెప్పేది నాన్నగారు మీరు మానేయండి ఇవన్నీ వద్దు అని చెప్పినా సరే ఆయన వద్దమ్మా వద్దమ్మా పెద్ద నాన్నగారు రానివ్వరు ఇక్కడికి ఆయనదే నడిచేది
ఆయన చెప్పినట్టు ఇన వింటాడు ఎందుకంటే ఇన కష్టంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు కదా నాకు రీజన్ నేను అడిగాను భార్య పిల్లల కంటే ఎక్కువ బయట ఎవరెవర్నో వంట మనిషి అంటారు పని మనిషి అంటారు అదంటారు ఎల్లమ్మ పుల్లమ్మ ఎన్నో పేర్లు వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకుంటున్నారు కదా చరణే కదా కొడుకే కదా తిడితే ఏమాయే మనోడే కదా భార్యనే కదా తిడితే ఏమైంది పిల్లలే కదా నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి తిడుతున్నారు నాన్న నువ్వు మారు ముందు అని నేను చెప్పిన చెప్తే అసలు అప్పట్లో ఆయన వినలేదు తర్వాత తర్వాత విన్నారు నాతో అన్నారు నువ్వు అమ్మతో మాట్లాడు చరణ్తో మాట్లాడు చరణ్ గారు ఒప్పుకుంటే మటుకు నేను వస్తా ఇంటికి మన ఇద్దరమే వెళ్దాం ఎవరో తాతగారు ఉన్నారు కదా తాతగారితో పాటు తాతగారు కూడా అన్నారు మనమే పోదాం మనమే మాట్లాడదాం అని చెప్పారు కానీ ఆల్రెడీ పెద్దనాన్నగారు అన్నారు వద్దమ్మా నేను మాట్లాడతాను నీకు తెలియదు వాళ్ళ ఇష్యూ వాళ్ళ పర్సనల్ చాలా ఉంటుంది నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఐటూబ్లో వచ్చే దరిద్రపు డబ్బు కోసమకి లేదంటే ఇంటర్వ్యూల ద్వారా వచ్చే 5-10 వేలకి కక్కుర్తి పడి ఆయన భార్య బిడ్డల్ని కాకుండా వెళ్ళు ఆయన ఏం ఆశించడు ఒక్క రూపాయి ఆయన దగ్గర ఉండదు కావాలంటే మీ దగ్గర ఒక 500 నా దగ్గర ఒక 1000 రూపాయలు అడుగుతాడు ఖర్చులకి తింటాడు ఏమైనా డ్రింక్ చేస్తాడు ఆయన నాన్ స్టాప్గా ఊకే మందు తాపి మత్తులో పెట్టి ఆయన మీద డబ్బు సంపాదించుకోవాలి అన్న ఆలోచనలు ఉంటాయి కదా ఇది చాలా దరిద్రం ఇప్పుడు ఆయన ప్రాణం తీసింది ఆ విషయం లంక సాంబ శివరావు తాతయ్య ఉన్నారు మా తాతయ్య ఆయనతో మాట్లాడదామని వచ్చాను నేను మీతో లాస్ట్గా చివరిగా ఏం మాట్లాడారు మాస్టర్ ఇదే మాట్లాడారు నా మీద ఇట్లా ప్రెషర్ ఉంది కదమ్మా దాని గురించే మాట్లాడాలంటే నేను చెప్పాను నా వాయిస్ రికార్డింగ్ ఉంది నాకు తర్వాత మీ నెంబర్కి నేను సెండ్ చేస్తాను నాకు ఇట్లా ప్రెషర్ అవుతుంది అని చెప్తే ఇప్పుడు రమ్మంటే వస్తా నాన్నగారు అన్న మళ్ళీ తర్వాత నేను ఫోన్లో మాట్లాడుకుంటా ఏదైనా ప్రాబ్లం ఉంటే అని చెప్తే లేదమ్మా అంత ప్రాబ్లం ఏం లేదు నువ్వు తర్వాత రా 2 డేస్ తర్వాత రా మనం కలిసి కూర్చొని మాట్లాడు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నాన్నగారు ఏంది కొంచెం తాగుతారు అప్సెట్ అవుతారు హాస్పిటల్ అంటారు వెళ్తూ ఉంటారు మళ్ళీ వచ్చి సెట్ అవుతారు ఆయన ఏదో మజ్జిగది ఏదో హెల్చూరి ట్రీట్మెంట్ అని అదని ఇదని ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడైతే టూర్లు వైజాగ్ ఏదో షూట్ అని వెళ్తారో అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా డ్రింక్ చేసి వస్తారు అష్ట దరిద్రాలు తోడు తీసుకొచ్చి వాళ్ళతో వీడియోలు చేసి పెడతా ఉంటారు అన్పాపులర్ అవుతూ ఉంటాడు అయితే మీ రిలేషన్ గురించి కూడా ఈ ఫ్యామిలీ రిలేషన్ గురించి మధ్యలో లక్ష్మమ్మ అనే ఆవిడ ఎంటర్ అయింది సో మీ రిలేషన్ గురించి కూడా అప్పుడు తప్పుడుగా మాట్లాడి ఇవన్నీ జరిగినప్పుడు రాకేష్ మాస్టర్ అప్పుడు ఎలా తీసుకున్నారు మీకు ఎటువంటి ఎలా తీసుకున్నారు అన్నది మీకు ఇంటర్వ్యూలో ఆయన చెప్పుంటారు కదా నేను నాకైతే ఆమె అసలు ఆమె పేరు వింటాం అంతే పూర్తి పేరు కూడా మనకు తెలియదు చూడటం కానీ నేను జరగలేదు ఎవరితో మాట్లాడలేదు ఆమె విచక్షణకు వదిలేస్తాం కదా ఇప్పుడు రమ్మని చెప్పండి ఎవరు ఆమె కదా వస్తారా నే ఒకప్పుడు నాన్నగారికి చెప్పాను మనకి ఏదైనా సరే చివరికి భార్య పిల్లలు తప్ప మన దగ్గరికి ఎవరు రానా నీకేమన్నా అయిందనుకో నేను కూడా రానేమో అక్కడ ఉన్నా పనిలో ఉన్నా ఇక్కడ ఉన్నా చెప్పొచ్చేమో కానీ భార్య పిల్లలు మటుకు ఏదున్నా సరే అమ్మ నాన్న భార్య పిల్లలు ఫ్యామిలీని మటుకు వదులుకోవద్దు నాన్నగారు అని నేను ఊకే చెప్తుండే చెవిలో జోరేగలాగా నేను చెప్పడం వల్లనే ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కానీ ఆయన దాకా రానివ్వలేదు పెద్దనాన్నగారు నేను ఆ విషయంలో మటుకు పెద్దనాన్నగారితో నేను విభేదించడం జరిగింది లాస్ట్ టైము రిషికమ్మ అక్కడికి వచ్చినప్పుడు కూడా రామా ఛానల్ వాళ్ళు మేము ఇద్దరం మాట్లాడుకున్నాము వచ్చిన యూట్యూబ్ ఛానల్ డబ్బులు డైరెక్ట్గా ఎవరికి పోకుండా అమ్మకి పిల్లలకి చరణ్కి నాన్నగారిని ఒప్పించి ఇప్పించేద్దాం అట్లా అని పాపను కూడా పిలిపించాము అక్కడికి పాపను కూడా పిలిపిస్తే లాస్ట్కి ఆయన నాన్నగారికి మా మీద ఏదో చెప్పేసి కలవనివ్వలేదు మాట్లాడనివ్వలేదు ఆయనకు డబ్బు వస్తుంది అంటే 1 వీక్ నుంచి ఎవరిని కలవనియ్యాడు ఆ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత ఎవరినైనా కలవ అలాంటి మనిషి ఏం చెప్తాం అంటే ఆ మధ్య ఆయనకు వచ్చిన డబ్బులు కూడా సో ఈ మధ్యలో ఎంటర్ అయిన కొంతమంది ఎవరైతే ఉన్నారో సో ఆ మధ్య ఇంటర్వ్యూలు వచ్చిన లక్ష్మి ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆ డబ్బులు వాడుకున్నారు ఇటువంటి వార్తలు వచ్చినాయి అది ఎంతవరకు నిజం అంటారు డబ్బులు వాడుకున్నారు అంటే అంది వాడుకుంది ఎవరు వాడుకుంది ఎవరు ఆయన ఏంటంటే ప్రేమలేమితో ఉన్నాడు ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను ప్రేమలేమితో ఉన్నా బాధలో ఉన్నా స్ట్రెస్లో ఉన్నా పైగా తాగున్నా ఎవరేం చెప్పినా అని ఇంటా ఎవరేం చెప్పినా మాట్లాడతా వాళ్ళ దగ్గరికి పోతా వాళ్ళ ప్రేమ నిజమని నమ్ముతా వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటా ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళని తిడతా అది నాన్నగారి పాలసీ వెళ్తారు ఇంకా వాళ్ళందరితో తిట్టించుకుంటారు కానీ ఇంట్లో 4 మాటలైనా సరే తిడితే తిట్టింది